కీటకాల నోటి భాగాలు. కీటకాల యందు ఆహారపు అలవాట్లకి అనుకూలంగా నోటి భాగాలు మార్పు చెంది ఉంటాయి. వివిధ కీటకాల ముఖభాగాలని నిర్మాణ సామ్య అవయవాలుగా చెప్పవచ్చును. ఇప్పుడు మనము మూడు ప్రధాన కీటకాల నోటి భాగాలు పరిశీలిస్తాము. ఇవి దోమ, ఈగ, సీతాకొక చిలుక. మొదట మనము మొగ ఎనాఫిలస్ దోమ నోటి భాగాలు పరిశీలిద్దాం. దోమలో నోటి భాగాలు గుచ్చి పీల్చే రకానికి చెందినవి. పైభాగములో కనిపించే గుండ్రటి నిర్మాణాన్ని తల అంటారు. తలపై చిక్కుడు గింజ ఆకారంలో ఒక జత సంయుక్త నేత్రాలు మరియు ఒక జత స్పర్శ శృంగాలు ఉంటాయి. స్పర్శ శృంగాలు అనేక కండితాలచే నిర్మించబడి ఉండును. స్పర్శ శృంగాలపై రోమాలు ఉంటాయి. మనము పరిశీలించే మగదోమలో స్పర్శ శృంగాలపై రోమాలు పెద్దగా దట్టంగా ఉంటాయి. ఈ లక్షణాన్ని బట్టి దీనిని మొగదోమగా గుర్తించవచ్చును. ప్రధాన ముఖభాగమైన అధరము తుండముగా మార్పు చెందుతుంది. ఓష్ట అధిగ్రసని, అధోగ్రసనితో అధరము కలిసినప్పుడు ఆహారపు కాల్వ ఏర్పడును. అధరానికి ఇరువైపులా ఒక జత జంబికా స్పర్శాంగాలు ఉంటాయి. ఇవి పొడవుగా గద ఆకారములో ఉండి 5 ఖండాలని కలిగి ఉంటాయి. మగదోమ నోటి భాగాలలో హనువులు, జంబికలు క్షీణించి ఉంటాయి. కాబట్టి మగదోమలు రక్తాన్ని పీల్చలేవు. ఇవి చెట్ల రసాలని పీల్చుకొని జీవిస్తాయి.